అపరాధాన్ని బట్టి, పొరపాట్లను బట్టి ప్రయాసాలు, కష్టాలు, బాధలు. బ్రతకటం కోసం ఓకే ప్రయాసపడ్డాం, పిల్లల్ని చక్కగా చదివించుకున్నాం, పిల్లలకు చక్కగా రక్షణ ఇచ్చాం, మంచి ఇల్లు కట్టి పెట్టాం. తండ్రి చెప్తాడు, రే నేను ఇంతవరకు చేయగలిగాను, ఇంతవరకు ఇవ్వగలిగాను, టేక్ కేర్, బాయ్. వాడంటాడు, మా నాన్న నాకు చేయగలిగిన చేశాడు, చక్కని చదివించాడు, ఉద్యోగాన్ని ఇప్పించాడు, మంచిగా ఉండడానికి ఒక ఇల్లు ఇప్పించాడు. నా కొడుకు కూడా, నా కూతురు కూడా నేను ఆ విధంగా చేయాలి. చేయగలిగితే నువ్వు కూడా ఆ విధంగా చేయి. వాళ్ళని దరిద్రులాగా రోడ్డు మీద వదలొద్దు. నీ టాలెంట్ ఉంది, తలాంత్ ఉంది, జ్ఞానం ఉంది, చేయి. అంతవరకే చేసి వాళ్ళకి అప్పగించు, బాయ్. నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నా. ప్రైజ్ లార్డ్. కానీ భూమి మీద ఏది శాశ్వతం కాదు. దానికోసం మీ జీవితాన్ని ఎక్కువగా ప్రయాసపడి, ప్రయాసపడాల్సిన దాన్ని కొరకు కాకుండా దానికోసం వెచ్చించి మీతో రాని దానికోసం మీరు ప్రయాసపడద్దు. ఇంకెందుకు ప్రయాసపడతారు మనుషులు అంటే, వాళ్ళు చేసుకున్న పొరపాట్లు, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన మిస్టేక్స్. తప్పు ఖచ్చితంగా శిక్ష విధించక మానదు. కాలాన్ని వృధా చేసేవాళ్ళు రేపు ప్రయాసపడక తప్పదు. యంగ్స్టర్స్ టీవీలు చూస్తూ, ఫేస్బుక్లు చూస్తూ, మొబైల్ చూస్తూ, వ్యర్థమైన సినిమాలు చూస్తూ సమయాన్ని ఈజీగా ఖర్చు పెట్టేసేవాళ్ళు, రేపు నువ్వు ఫెయిల్ అవుతావు కాబట్టి నువ్వు సరైన ఉద్యోగం నీకు రాదు, సరైన ఉద్యోగం లేదు కాబట్టి కూలి పని చేసుకొని బ్రతకాలి, ఒక బీదగా ఒక తక్కువ వాడుగా బ్రతుకుతావు. కారణం ఏంటంటే, నీకు ఇవ్వబడినట్టు నీ టైంని నువ్వేం చేసావు? వేస్ట్. చాలామంది వాళ్ళ డబ్బుని ఎలా వినియోగించాలో తెలియదు. అప్పులు వాళ్ళ ఇంటి మీదకి వచ్చినప్పుడు భయపడడం, లేకపోతే అప్పులు వాడి ఇంటి మీదకి వచ్చినప్పుడు పారిపోవడం. ఎందుకు? నీ డబ్బుని నువ్వు సరిగ్గా మెయింటైన్ చేయలేదు. నీ డబ్బు నువ్వు సరిగ్గా మెయింటైన్ చేయలేదు. అది ఒక ఆర్ట్. అది ఖచ్చితంగా నీ డబ్బు నువ్వు సరిగ్గా మెయింటైన్ చేయ, నీ డబ్బు విషయంలో నువ్వు అపరాధం చేస్తే, తప్పు చేస్తే, పొరపాట్లు చేస్తే, మిస్టేక్ చేస్తే నీకు అవసరానికి ఉండదు. రెండు బయట వాడితో నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది, నీ జీవితంలో నువ్వు సఫర్ అవ్వాల్సి వస్తుంది. నో, అలా ఉండకుండా ఉండాలంటే ప్లాన్ యువర్ ఫైనాన్స్. మీ ఆర్థిక స్థితి గురించి మీరు ప్లాన్ చేసుకోండి. మీకు వచ్చే దాంట్లో బ్రతకటం నేర్చుకోండి. మీకు ఎంత వస్తుందో ఇంకా మిగిల్చి దానిలోనే బ్రతకటం నేర్చుకోండి. ఎదుటివాడు ఎలా ఉన్నాడు, పక్కవాడు ఎలా ఉన్నాడు, వెనకవాడు, మీకు అనవసరం. మీకు వచ్చిందే మీకు కావాలంటే మీ సంపాదన పెంచుకోండి. ఎప్పుడు మీ ఫైనాన్స్ విషయంలో ఈ విధంగా మీరు ఉంటారో, ఈ ప్రయాసాలు మీకు ఉండవు. ఎవ్వడు మిమ్మల్ని ఏమండు. ఎందుకు చాలామంది ప్రయాసపడతారు? చాలామందికి డబ్బు సంపాదించడానికి వక్రమైన మార్గాలు, అక్రమమైన మార్గాలు ఎన్నుకుంటారు. అక్రమమైన మార్గాలు, వక్రమైన మార్గాలు, రాంగ్ వేస్ని ఎన్నుకున్న వాళ్ళు సఫర్ అవ్వక తప్పదు. సఫర్ అవ్వక తప్పదు, గుర్తుపెట్టుకోండి. అక్రమమైన మార్గాలు ఖచ్చితంగా నువ్వు దొరికిపోతావు, ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటారు. దొరకపోతే దొరవే, దొరికిన తర్వాత మామూలు దొంగ కాదు, కనీసం మొహం చూపించుకోలేని దొంగవే. ఎందుకు అక్రమమైన మార్గం? ఎందుకు వక్రమైన మార్గం? దేవునికి భయపడని వాళ్ళు, ఏహ్ దేవుడేం చేయట్లేదు, దేవుడేమీ చేయడు, మన మీదకేమి శిక్ష రావడం లేదు అనేటువంటి మనుషులు, నీ పొరపాటుని నీ తప్పును నువ్వు అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటే, ఒక రోజున నీ తప్పు యొక్క పర్యవసానం కంప్లీట్ అయిన తర్వాత, దాని యొక్క పాపం పరిపక్వం అయిన తర్వాత ఏం చేస్తుంది? దాని మీద శిక్ష ఖచ్చితంగా వస్తుంది. అనుభవించక ఏంటి దీని ప్రతిఫలం? ఎందుకు వచ్చింది? బికాస్ ఐ హ్యావ్ నెగ్లెక్టెడ్ గాడ్. ప్రభువుని భయపడడం మానేశా. రాంగ్ డెసిషన్స్. కొన్నిసార్లు పెళ్ళిళ్ళ విషయంలో రాంగ్ డెసిషన్స్, జీవితం విషయంలో రాంగ్ డెసిషన్స్, ఉద్యోగాల విషయంలో కొన్ని రాంగ్ డెసిషన్స్. ఎవరైతే ఈ విధంగా తీసుకుంటారు, లైఫ్ లాంగ్ సఫరర్స్ అవుతారు. లైఫ్ లాంగ్. ఎందుకు ప్రయాసం? ఎందుకు ఆ బాధ? ఎందుకు ఆ దుఃఖం? బికాజ్ ఆఫ్ యువర్ రాంగ్ డెసిషన్.